ప్రైజ్ ది లార్డ్ ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఒక సత్యాన్ని మనము తెలుసుకుందాము. మరి ఈ లోకంలో మనం జీవిస్తున్న ప్రకారము ఎన్నో రూమర్స్ని మనం వింటూ ఉంటాము. జలప్రలయమని, యుగాంతమని, సునామీ అని, ప్రపంచమంతా ఒక్కసారి నాశనం అయిపోతుందని మరి ఎన్నో రూమర్స్ని మనం వింటూ ఉంటాము. అయితే దేవుడు మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి నోవాహ కాలంలో ఒక జలప్రలయం రావడం అందరికీ కూడా తెలిసిందే. మరి ఆ యొక్క జలప్రలయం వచ్చినప్పుడు మరి నోవాహ కుటుంబము అలాగే ఆ షిప్లో ఉన్నటువంటి జంతువులు తప్ప మరి బయట భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా మరి చనిపోవడం జరిగింది. మరి దేవుడు ఆ జలప్రలయం తర్వాత మరి ఆ యొక్క షిప్ నుంచి బయటకు వచ్చినటువంటి మరి నోవాహ కుటుంబంతో అలాగే ఆ యొక్క షిప్లో ఉన్నటువంటి మిగతా జంతువులతో దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధన ఏంటంటే, ఇప్పుడు వచ్చినటువంటి జలప్రలయం అంటే భూమి మీద ఒక్క మనిషి కూడా లేకుండా మరి ఏదైతే జలప్రలయం వచ్చిందో, ఇలాంటి జలప్రలయము ఇక మీదట ఎప్పటికీ రాదు, తరతరములు కూడా రాదని దేవుడు ఒక నిబంధన చేసి ఉన్నాడు. మరి ఆ నిబంధనకు గుర్తుగా మరి ఒక సూచన కూడా దేవుడు పెట్టి ఉన్నాడు. అదేంటంటే ఆకాశంలో మరి ధనస్సుని మరి ఆయన గుర్తుగా, ఇంకెప్పుడు కూడా జలప్రలయం రాదని గుర్తుగా ఆయన ఆకాశంలో ధనస్సుని పెట్టినాడు. ఆ ధనస్సు అంటే మన అందరికీ తెలుసు, రెయిన్బో. ఈ రోజుకు కూడా మనం రెయిన్బోని చూస్తూ ఉంటాం కదా. దేవుడు ఆ యొక్క రెయిన్బోని ఎందుకు పెట్టాడంటే, ఎప్పటికీ కూడా జలప్రలయం వచ్చి భూమి ఒక్కసారి అంతమయ్యే విధంగా, అంటే భూమి నాశనమయ్యే విధంగా, మరి లోకల్లో ఒక్క మనిషి కూడా లేకుండా మరి భూమి అంతా కూడా అంతమయ్యే విధంగా మరి అటువంటి జలప్రలయాలు ఇక మీద తరతరాలకు కూడా ఎప్పటికీ రాదని దేవుడు రెయిన్బోని గుర్తుగా ఆకాశంలో పెట్టున్నాడు. మరి ఈ లోకంలో మనం జీవిస్తున్న ప్రకారము ఎటువంటి రూమర్స్ మనం విన్నప్పటికీ కూడా భయపడడం అవసరం లేదు. ఎందుకంటే దేవుడే మరి చెప్పాడు, దేవుడే మాట ఇచ్చాడు, దేవుడే నిబంధన చేశాడు, ఎప్పటికీ కూడా అటువంటి జలప్రలయం వచ్చి మరి భూమి అంతమైపోయి మాత్రం జరగదని దేవుడే మరి ఆయన నోటి ద్వారా చెప్పాడు. మరి ఈ యొక్క మాటలు మీరు ఇంకా చూడాలనుకుంటే ఆదికాండము 9:8 నుంచి 17 ఆదికాండము 9:8 నుంచి 17 వరకు దేవుడు నోవాహుతో మరి ఆ యొక్క షిప్లో ఉన్నటువంటి మిగతా జంతువులతో చేసినటువంటి నిబంధన మనకు కనిపిస్తూ ఉంది. ఈ యొక్క మీరు చదివినట్లయితే 8:8 నుంచి 17 వరకు మీరు చదివినట్లయితే ఈ యొక్క విషయాలన్నీ కూడా ఇందులో వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్న ప్రకారము ఇలాంటివి ఏమన్నా వస్తున్నాయంటే మనం భయపడిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకి ఒక నిబంధన చేశాడు, ఏంటంటే ఎప్పటికీ కూడా అటువంటి జలప్రలయాలు రావని మనతో క్లియర్గా చెప్పాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.